హలో రవి ప్రసాద్ గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో, నమస్తే సార్, చెప్పండి. ముందు పన్ను అప్పుడు బోన్స్ బ్రేక్ ఫ్రాక్చర్ అవుతే అతుక్కునే గుణం ఉంది కదా, అట్లా డెంటల్ ప్రాబ్లమ్ లో బోన్ క్రౌన్ దగ్గర క్రాక్ వచ్చింది. ఓకే, సో డాక్టర్ కన్సల్ట్ చేస్తే దాన్ని రిప్లేస్ చేయాలా చెప్పారు. ఓకే, కాకపోతే బోన్స్ ఉన్న గుణము టీత్ కూడా ఉంటుందా, అది జాయింట్ అయ్యే అవకాశం ఉందా? లేదు సార్, పన్ను అలా సగం విరిగిపోయింది అతుక్కోదు. ఓన్లీ వీ కెన్ బిల్డప్, అంటే పన్ను సగంగా విరిగిపోతే దాన్ని కాంపెన్సేట్ చేసే మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి దా షేప్ లో మనం బిల్డప్ చేయగలం. కానీ పన్ను ముక్క తెచ్చి అతికిస్తే మటుకు అది మళ్ళీ అతుక్కునే లక్షణం పన్నుకి పన్నుకి లేదు. ఎముకగా ఉంటది తప్ప పన్నుకు ఉండదు, ఎందుకంటే పన్నులో సెల్స్ అనేవి ఉండవు. ఇట్స్ ఎ డెడ్ టిష్యూ ఆల్మోస్ట్. నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై ఉంటది, కానీ పన్నులో అతుక్కునే ఛాన్స్ చాలా తక్కువ. తక్కువ ఏంటి, అసలు లేవు. అది అబద్ధం. పన్ను రీప్లేస్ అయినా చేసుకోండి, లేకపోతే సగం విరిగిపోయి ఉంటే బిల్డప్ అయినా చేసుకోండి. మీకు ఎన్ని డౌట్స్, మీకు ఏమైనా కావాలి అంటే హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లోనే పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్లి కూర్చుని మీ సిమిలర్ కేసెస్ గురించి డిస్కస్ చేయండి డాక్టర్ గారితో. అక్కడ ప్రీ అంటే ట్రీట్మెంట్ ముందు కేసెస్, ట్రీట్మెంట్ తర్వాత కేసెస్, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి సార్, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటుంది. దీని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ లోకి ఈ విభాగం అనేది వస్తుంది. మీరు ఒకసారి వెళ్లి ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఒకటి, మీ సమస్యకి మల్టిపుల్ ఆప్షన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని కూడా తెలుసుకుని చక్కగా డాక్టర్ గారితో డిస్కస్ చేస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ప్లీజ్ గో హెడ్. చాలా మందికి ముందర పడిన చాలా ఇబ్బందులు ఉంటాయి. సగం విరిగిపోయి ఉంటాయి యాక్సిడెంట్స్ లో, సందులు ఉంటాయి, రంగు మారిపోయి ఉంటాయి, లేదా దెబ్బలు తగిలి నల్లగా మారిపోయి ఉంటాయి, లేదా ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క షేప్ లో ఉంటది. కొన్ని పళ్ళు పొట్టిగా, కొన్ని పళ్ళు పొడవుగా, కొన్ని పళ్ళు బయటకు వచ్చేసి, కొన్ని పళ్ళు ఎముకల్లో ఇరిగిపోయి. సో ఇలా పళ్ళ షేప్ అనేది, లేదా పళ్ళల్లో ఇబ్బందుల వల్ల డెఫినెట్ గా స్మైల్ లైన్ అనేది దెబ్బతింటా ఉంటది. కానీ ప్రతి ఒక్కరికి చక్కగా నవ్వాలి అనేది, కాన్ఫిడెంట్ గా ఉండాలి, నవ్వితే అందమైన పలువరుసు ఉండాలి అనే కోరిక ఉండలేని వాళ్ళు ఉండరేమో, మేబీ డెఫినెట్ గా అందరికీ ఆలోచన కోరిక అనేది డెఫినెట్ గా ఉంటది. కాకపోతే ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్యంలోని ఈ పలు వరుసలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా అందమైన చిరునవ్వుని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. రంగు మారిపోయిన పళ్ళున్నాయా, పళ్ళను తెల్లగా మెరిపించచ్చు ఏ వయసు వారికైనా. హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోయా, తెల్లగా మెరిపించచ్చు టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా. పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు వచ్చినాయా, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్లకు కూడా మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఒరిజినల్ పళ్ళు పాడు చేయకుండానే పళ్ళను తెల్లగా మెరిపించే అవకాశం పూర్తిగా ఉన్నాయి. పళ్ళ మధ్య సందులు ఉన్నాయా, క్లోజ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ ద్వారా క్లోజ్ చేయొచ్చు, అలాగే క్లిప్పుల చికిత్స ద్వారా కూడా క్లోజ్ చేయొచ్చు. ఇది వయసు పరిమితి లేదండి, అంటే చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, పెద్ద అయిన తర్వాత చేసుకోలేము అనే ఆలోచనలు కొంతమందిలో ఉంటాయి. ఏ వయసు వరకైనా జనరల్ గా అందంగా ఉండాలనే కోరిక, యంగ్ గా కనిపించాలనే కోరిక వయసు పెరిగే కొద్దీ బలంగా అందరిలోనే పెరిగిపోతుంది. మేబీ బయటకి ఎవరు చెప్పలేకపోవచ్చు, కానీ ఆడవాళ్ళలో గానీ మగవాళ్లలో గానీ వయసు పెరిగే కొద్దే పళ్ళు సందులు ఉండకూడదు, పళ్ళు తెల్లగా మెరవాలి, అందమైన లిప్ లైన్ ఉండాలి, చూస్తే ఆకర్షణీయంగా ఉండాలి అనే కోరిక బలంగా ఉంటది. ఇది ఎవరికైనా ఏ వయసు వరకైనా చేయడం పూర్తిగా సాధ్యమే, అది కూడా నాచురల్ గా ఎదుటి మనిషి గుర్తించలేనంత అందంగా చేయొచ్చు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడతా ఉంటే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు 4142000 దాని నెంబరే. ఈవెన్ బెంగళూరులో ఉండే 5 బ్రాంచ్లు కూడా కనెక్ట్ చేసే దాని నెంబరే. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీ సమస్యలకు తగిన పరిష్కారం చూపించే అవకాశాలు మా దగ్గర పూర్తిగా ఉన్నాయి. ఎందుకు అంటే అడ్వాన్స్మెంట్స్ ని మేము ఫాలో అవుతాం కాబట్టి. స్పెషలిస్టులు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది, లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ని ఎక్కువగా వాడే అవకాశం మాకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ పెద్ద చైన్, ఎక్కువ మంది పేషెంట్లు చూడడం అలవాటు కాబట్టి. సో మీ సమస్యను సాల్వ్ చేసే అవకాశాలు కూడా మాకు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గరికి అప్రోచ్ అయితే చాలా ఈజీగా మీకు పరిష్కారం చూపెట్టగలుగుతాం. రైట్ అండి, సౌదీ నుంచి కాలర్ ఉన్నారు ఇప్పుడు. హలో చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో, హలో, హలో మేడం. హలో సార్, చెప్పండి. మీది వినపడట్లేదు సార్, వాల్యూమ్ కొంచెం ఖచ్చితంగా క్లియర్ గా చెప్తారా? రైట్, కాల్ కొంచెం క్లియర్ గా లేదు. అయితే మనం చిన్నపిల్లల్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అందమైన చిరునవ్వు అనేది వస్తుంది అండ్ ఆరోగ్యకరంగా ఉండేటువంటి పళ్ళు మొలుస్తాయి?
చిన్నపిల్లల పేరెంట్స్ అందరికి కూడా ఇవే రెండే రెండు కోరికలు ఉంటాయండి. ఒకటి, పిల్లలకి ఆరోగ్యంగా ఉండే పళ్ళు, శాశ్వత దంతాలు మొలాలి, మొలిచి వాళ్ళ జీవితకాలం ఎలాంటి సమస్యలు లేకుండా బలంగా ఉండే పళ్ళు ఉండాలి అనే కోరిక ఒకటి. రెండు, అందంగా ఉండే పళ్ళు వరుస ఉండాలి, నవ్వితే పిల్లలు చక్క చిరునవ్వు చక్కగా ఉండాలి. ఈ రెండు కోరికలు ప్రతి పేరెంట్ లో తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఇవి రెండు మీకు ఖచ్చితంగా కావాలి అంటే మూడు విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, పిల్లల పాల పళ్లలో రంధ్రాలు పడడం గానీ పిప్పి పళ్ళు అవ్వడం గానీ జరగకూడదు. అలా జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యి డాక్టర్ గారితోని ఆ పిప్పి పళ్లలో ఫిల్లింగ్స్ పెట్టుకుని వాటిని అప్పటికప్పుడే సాల్వ్ చేస్తే కిందనే ఉండే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి. ఒకటి. రెండు, పాల పళ్లు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోకుండా, త్వరగా ఊడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైంలో పాల పళ్ళు ఊడిపోయి సరైన టైంలో శాశ్వత దంతాలు మొలుస్తున్నాయా లేదా అనే కేర్ కనుక పేరెంట్స్ తీసుకుంటే డెఫినెట్ గా అందమైన పళ్ళు వరుస పిల్లలకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మూడు, పిల్లల్లో ఉండే హ్యాబిట్స్, 2.5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల్లో ఎవరైనా హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తా ఉంటే, అంటే పాల సీసాతో పాలు తాగడం, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చడం, నాలుకని పైపళ్ళు కింద పళ్ళు మధ్యన పెట్టి తొయ్యడం, గోళ్లు కొడుక్కోవడం, పెదవులు కొడుక్కోవడం లాంటి ఇలాంటి సమస్యలు పిల్లల్లో గనుక 2.5 సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూ అయితే తప్పనిసరిగా మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత హ్యాబిట్ ఉంటే డెఫినెట్ గా పిల్లలకి పళ్ళు ఎత్తు రావడం, దవడ ఎముకలు కూడా ఎత్తు పెరిగిపోవడం, ఈ పెదవుల షేప్ అనేది పాడైపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో పేరెంట్స్ అందరికీ కూడా ఈ మూడు విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే బై డీఫాల్ట్ పిల్లలకు ఆరోగ్యంగా ఉండే దంతాలు వస్తాయి, అందంగా ఉండే చిరునవ్వు వస్తుంది, ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా. కానీ పేరెంట్స్ లో ఎవరికన్నా, అంటే వాళ్ళ జెనెటిక్స్ లో, అంటే తాతల్లో తండ్రుల్లో వాళ్ళ వంశంలో ఎవరికైనా పిప్పి పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, ఈ దవడ ఎముకలు ఎత్తుగా ఉన్నా పిల్లలకు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. వాళ్ళు మటుకు చిన్నప్పటి నుంచే పిల్లల్ని డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ గా తీసుకుని రావడం, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ దవడ ఎముకలు ఎలా పెరుగుతున్నాయి అన్నది మానిటర్ చేసుకోవడం మటుకు వీళ్ళకి తప్పనిసరి. ఎందుకంటే వంశ పారంపర్యంగా ఎత్తు పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి కాబట్టి. సో చిన్నప్పటి నుంచే కేర్ తీసుకుంటే అసలు ఎత్తు పళ్ళు రాకుండానే చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో పేరెంట్స్ అందరికి డెఫినెట్ గా ఈ మూడు సూచనలు పాటిస్తే పిల్లలకి డెఫినెట్ గా అందమైన చిరునవ్వు ఉంటుంది. ఎవరైనా ఈ విషయంలో ఇబ్బంది పడతా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే పిల్లలకి ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి, పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పిల్లలకి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, పిల్లలకి ప్రత్యేకమైన వీడియోలు ఉంటాయి. వీళ్ళన్నిటి సహాయంతో పిల్లల్ని మోటివేట్ చేయడం చాలా ఈజీ, ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో రాజేందర్ గారు, నమస్తే అండి. హలో మేడం, నా పేరు వరంగల్ నుంచి చేస్తున్నామండి. ఓకే సార్, చెప్పండి. అయితే మాది దవడ పన్ను, అది క్యావిటీ వచ్చింది మేడం. ఓకే. ఆ క్యావిటీ అనేది చిగురు దాకా వెళ్ళింది మేడం. అయితే మాది దవడ పన్ను మధ్యలో క్యావిటీ వచ్చి అది చిగురు దాకా వెళ్ళింది. ఓకే. దాంట్లో నుండి బ్లడ్ గాని మళ్ళా మార్నింగ్ టైంలో కొద్దిగా నోరుగా వాసన వస్తుంది మేడం. ఇట్లా పిప్పి పళ్ళు ఉండే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ కనపడతాయండి. ఒకసారి పిప్పి పన్ను లాంగ్ రన్, అంటే చాలా కాలం నోట్లో ఉండిపోతే లోపల ఒక కండ మొలిచినట్టు అవుతుంది. అది మీకు చిగురు వరకు పిప్పి పన్ను వెళ్ళిపోయిందా, అది కండ అనేది ఎక్స్ట్రాగా మొలిచిందా అనేది తెలుసుకోవాలి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్రష్ తగిలినా, ఏదైనా మీరు నమిలినప్పుడు దానిపైన ప్రెషర్ పడినా, దాని కింద దవడ పడినా కూడా అక్కడ బ్లీడింగ్ అయ్యి నెత్తురు వస్తున్నట్టు కనపడుతుంది. సో చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుందా, పిప్పి పన్నులోంచి నెత్తురు వస్తుందా అన్నది ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేస్తేనే అర్థమవుతుంది. కనీసం ఇప్పుడు ఏమాత్రం పన్ను మిగిలినా కూడా దానికి రూట్ కెనాల్ చికిత్స చేయించుకోండి సార్. రూట్ కెనాల్ చికిత్స ఇప్పుడు చాలా ఈజీగా చేస్తా ఉన్నాము, లేజర్స్ వాడుతా ఉన్నాం, దానివల్ల ఫెయిల్యూర్స్ అనేవి ఉండట్లేదు, 100% రిజల్ట్ వస్తా ఉంది, పేషెంట్ కి పెయిన్ అనేది ఆగిపోతా ఉంది. మీరు నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని 1 సంవత్సరాల తరబడి ఉంటే అది అక్కడితో ఆగిపోతుందా, ఆగదు కదా, లోపల శరీరం మొత్తం పాడు చేసే అవకాశం ఉంటుందా, నోట్లో ఏం ఇన్ఫెక్షన్ ఉన్నా లోపలికి వెళ్లే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. వెంటనే వెళ్లి చికిత్స చేయించుకోండి. ఎప్పుడైతే మీరు లోపల ఉండే ఈ సమస్య సొల్యూషన్ చూసుకుంటారో ఈ దుర్వాసన అనేది కూడా బై డిఫాల్ట్ ఆగిపోతుంది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తప్పనిసరిగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ గారు చెప్పింది చెప్పినట్టు పాటిస్తే చేసిన ట్రీట్మెంట్ జీవితకాలం ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ రోజుల్లో నోటి దుర్వాసన రాకుండా అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, పళ్ళు ఊడిపోకుండా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, పళ్ళు అందంగా మెరిపించుకునే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. సో వెంటనే వరంగల్ అంటున్నారు మీరు, హనుమకొండలో బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్లి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. వెంటనే వెళ్లిన రోజే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, వెంటనే మీకు నోటి దుర్వాసన అనేది ఆగిపోయి కంఫర్టబుల్ గా ఉంటారు.
రైట్ అండి. అయితే ఇంకొంతమందిలో చిన్న వయసులోనే పళ్ళ మధ్య సందులు రావడం కానీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ జరుగుతుంటాయి, దీనికి కారణం ఏంటి, ట్రీట్మెంట్ ఏముంటుంది? జనరల్ గా అందరికీ జరగదు ఇది, కొంతమందిలోనే చూడండి. కొంతమంది జీవితకాలం వాళ్ళ ఒరిజినల్ పళ్ళతోనే ఉంటారు, కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళు వదిలేపోతుంటే చిన్న వయసులో నోరు దుర్వాసన వస్తుంది. ఇది కేవలం చిగుళ్లలో వ్యాధులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఎవరికైనా అందరూ కూడా పళ్ళని నీట్ గా ఉంచుకుంటారు, రెండు పూట్ల పళ్ళు తోముతారు, పళ్ళ మీద చాలా శ్రద్ధ చూపిస్తారు, పళ్ళు తెల్లగా మెరవడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తారు. కానీ పళ్ళు ఆరోగ్యంగా బలంగా జీవితకాలం ఉండాలి అంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. చిగుళ్లని లేజర్స్ తో క్యూర్ చేసుకుని ఇన్ఫెక్షన్ తీసేస్తే బై డిఫాల్ట్ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది, పళ్ళు జీవితకాలం దృఢంగా గట్టిగా ఉంటాయి. జనరల్ గా ఈ పళ్ళు వదిలేయపోవడం, పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం, పళ్ళు ఎత్తు పెరగడం, నోరు దుర్వాసన, ఈ సమస్యలు ఎక్కువగా 35 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లలో, 40 సంవత్సరాలు దాటిన మగవాళ్లలో, షుగర్ బీపీ ఉన్న వాళ్లలోని, గుండె జబ్బులు ఉన్న వాళ్లలో, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్లలో ఎక్కువగా కనపడుతుంది. అందరికీ కాదు, కొంతమందిలోనే కనపడుతుంది. ఎవరికైతే చిగురుల్లో జబ్బులు ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో వాళ్లలో మాత్రమే ఈ చేంజెస్ అనేవి కనపడతాయి, అందరికీ కనపడవు. సో అలా చేంజెస్ కనిపించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, ఈ పర్మనెంట్ చేంజెస్ కాదండి, ఏజ్ పెరగడం వల్ల వచ్చే మార్పులు డెఫినెట్ గా కాదు, కేవలం ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేజర్స్ తో చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేసి మళ్ళీ అన్నిటినీ నార్మల్ తెచ్చేయవచ్చు, ఎత్తు పెరిగిన పళ్ళని వెనక్కి పంపించవచ్చు, పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేయవచ్చు, ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు, చిగుళ్లను బలంగా చేయొచ్చు, పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఆపేయవచ్చు. వస్తే వెంటనే ఇన్ఫెక్షన్ తీసేస్తేనే ఇది సాధ్యపడుతుంది. సో చిగుళ్లలో మార్పులు కనిపిస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, నెత్తురు వస్తున్నా, పళ్ళమజ్జన సందులు వస్తున్నా, వెంటనే డాక్టర్ని కలవడం మటుకు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాలర్. హలో వెంకటాచారి గారు. నమస్కారం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ చెప్పండి. సార్ డాక్టర్ గారు, నాకు లెఫ్ట్ సైడ్ తొడపళ్ళ కింద రెండు పైన రెండు లేవు. ఓకే. అవి నేను ఒకసారి పార్థా డెంటల్ కి వచ్చాను ఈ పనులు పెట్టించుకుందామని. ఓకే. వస్తే ఎక్స్రే తీశారు, చూసి దానికి ఏదో బోన్ సరిగా లేదు ఇదని మళ్ళీ చెప్పేసి పంపించారండి. ఓకే. ప్రాబ్లం అది, దానికి ఏమైనా పరిష్కారం ఉందా? మీరు ఎక్కడ, హైదరాబాద్ నుంచి కదా, మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 60. షుగర్ ఉందా మీకు? షుగర్ లేదు. షుగర్ లేదు. ఓకే సార్. బోన్ సరిగా లేకపోయినా కూడా బోన్ గ్రాఫ్టింగ్ చేసి పళ్ళు పెట్టచ్చు, లేకపోతే కూడా డెంచర్స్ లో కూడా ఫ్లెక్సీ డెంచర్స్ అనేవి ఉంటాయి, లేకపోతే ఎక్స్టెండ్ చేసి పళ్ళు కృత్రిమంగా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. ఒక మళ్ళీ ఎముక సరిగా లేకపోయినా కూడా బోన్ లోని ఈ చిన్న చిన్న ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి, లేకపోతే అడ్డంగా వేసే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చినాయి, స్క్రూట్ మాదిరి వేసే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. మరొకసారి మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మరొకసారి ఛాన్స్ తీసుకునేవి ఉన్నాయి. పళ్ళు పెట్టలేము అనే ఛాన్సెస్ ఇప్పుడు లేవు సార్. ఎవరికి ఏ పరిస్థితుల్లో ఉన్నా పళ్ళు గట్టిగా పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, మళ్ళీ వాటితో నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇబ్బంది పడకండి సార్, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి, నేరుగా మాతో మాట్లాడితే మరింత క్లారిటీ వస్తుంది. చాలా మందికి కూడా ఇంప్లాంట్ సహాయంతో పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కృత్రిమ దంతాలు అనేవి నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో పళ్ళు పూర్తిగా పెట్టచ్చు, అవి ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. ఒకప్పుడు అలా పెట్టలేకపోయేవాళ్ళం, ఏమైనా సపోర్ట్కి పళ్ళు ఉంటే ముందు పన్ను వెనక పన్నుగా సహాయం తీసుకుగా మాత్రమే పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. ఈ రోజుల్లో మరింత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, నోట్లో ఒక పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్స్ అనేవి పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయనే కంప్లైంట్స్, గుచ్చుకుంటున్నాయనే కంప్లైంట్స్, అసలు నమ్మలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి వాటికి వీళ్ళు వాడే పళ్ళ సెట్లను అతికిస్తే పెద్దవాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని కూడా మొత్తం నార్మల్ అయిపోయి పూర్తిగా నమిలి తినగలుగుతారు, అవి కదలవు, తొమ్మినా దగ్గినా కూడా బయటికి రాకుండా కంఫర్టబుల్ గా ఉంటాయి. సో ఏ కండిషన్స్ లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరికైనా కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా తెలియకపోయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేసి 48 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. కాల్ చేసి మా దగ్గరికి అప్రోచ్ అయితే చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. రైట్. అయితే మనకు తెల్లగా
రిసే పళ్ళు కావాలి అంటే ఏం చేయాలండి? అండ్ వయసు పెరిగే కొద్ది రంగు మారడం అనేది కూడా సహజమే అనుకోవచ్చు. లేదు, తెల్లగా మెరిసే పళ్ళు కావాలి అంటే జనరల్ కలరింగ్ ఏజెంట్స్ తక్కువగా తీసుకోవడం, లేదా టీలు కాఫీలు కూల్ డ్రింకులు తీసుకున్న తర్వాత వెంటనే నోట్లో మంచినీళ్లు నీళ్లతో పుక్కిలించుకోవడం లాంటివి చేస్తే చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు ఈ పళ్ళు రంగు మారిపోవడం అనేది. జనరల్ వయసు పెరిగే కొద్ది కొంత రంగు మారిపోవడాన్ని గమనిస్తూ ఉంటారు, అందరూ కాదు, ఇది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. కొంతమందిలోనే ఈ మార్పు ఉంటుంది, కొంతమందిలో కనపడదు. సో ఎందుకు కనపడదు? వాళ్ళు ఏం చేస్తుంటారు, కలరింగ్ ఏజెంట్స్ తక్కువగా తీసుకోవడం అన్న ఉంటది, లేకపోతే తీసుకున్న తర్వాత నోరు క్లీన్ చేసుకోవడం అన్న వాళ్ళకు ఒక హ్యాబిట్ ఉంటుంది, అలా చేయడం వల్ల మినిమైజ్ చేయొచ్చు. లేదు, కొంతమందిలో ఆల్రెడీ పసుపు పచ్చిగా మారిపోయినాయి, హ్యాబిట్స్ వల్ల కలర్ బ్రౌన్ కలర్ లో మారిపోయినాయి. సో వీళ్ళకి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా పళ్ళకు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేర్ చేసేస్తే నార్మల్ గా మీ పళ్ళు ఎప్పటిలాగే మెరుస్తాయి. పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు, పళ్ళకి కలర్ మారిపోవడం అనేది డెఫినెట్ గా ఉండదు. మనం తీసుకునే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ పళ్ళు పై పొరల్లో పట్టుకుంటాయి అంతే. అలా పట్టుకోవడం ద్వారా పళ్ళు రంగు మారిపోయినట్టు కనపడతాయి. ప్రాపర్ వేర్ ట్రీట్మెంట్ చేసుకుంటే పళ్ళు ఎప్పటిలాగే నార్మల్ గా అందంగా మెరుస్తాయి. ఓకే కల్పన గారు, మరి దంత సమస్యలకు సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు ఏంటో చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ మరో